பண்டக சீசன் பச்சை சிந்தி ஆர்எஸ் பிரதர்ஸ் கே வெல்டாமா ஆர்எஸ் பிரதர்ஸ் லோ விவாஹ மரியு பண்டக வேடுகலு పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. థైరాయిడ్ వల్ల మహిళల్లో వచ్చే ప్రెగ్నెన్సీ సమస్యలు, అలాగే ఋతుక్రమ సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. 0861-230-3999. రైట్, నమస్తే మ్యామ్, వెల్కమ్. ఎలా ఉన్నారు మ్యామ్? ప్రతి ఒక్కరిలో కూడా, అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, థైరాయిడ్ సమస్య అనేది కామన్ అయిపోయింది. అసలు ఈ థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటి, దీని వల్ల మన ఆరోగ్యానికి, మన శరీరం మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? థైరాయిడ్ అనేది మనకి ఒంట్లో జరిగే ప్రతి జీవక్రియకి అవసరమైన హార్మోన్ అమ్మా. ప్రతి మనిషికి ఉంటుంది ఇది. ముందు పక్క మెడకి సీతాకొక చిలుక షేప్ లో ఉంటుంది. టూ లోబ్స్ ఉంటాయి, రైట్ టు లెఫ్ట్ అని. మధ్యలో ఇస్థమస్ అనేది ఉంటుంది. ఈ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. T3, T4 అని రెండు హార్మోన్స్. ఇది పనిచేయాలంటే, ఈ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే పిచ్యూటరీ గ్లాండ్ అనేది బ్రెయిన్ లో పైన ఉంటుంది. దాని నుంచి వచ్చే TSH అనే హార్మోన్ అవసరం. ఈ T3, T4 అనేవి శరీరంలో జరిగే ప్రతి జీవక్రియ వేగాన్ని నియంత్రిస్తాయి, స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. ఈ హార్మోన్స్ బాడీలో హార్ట్ బీట్ని, రెస్పిరేటరీ సిస్టమ్ని, బ్రెయిన్ డెవలప్మెంట్ని, తర్వాత బోన్లో మినరల్ డిపాజిషన్ని, తర్వాత వచ్చి డైజెషన్ కానీ, ప్రతి జీవక్రియ ఇదని చెప్పలేను, జరిగే ప్రతి ఒక్క బయోకెమికల్ ప్రాసెస్ వేగాన్ని ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. సో దాన్ని బట్టి మీరు ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు జీవక్రియలు ఎక్కువ కావడం, ప్రొడక్షన్ తగ్గినప్పుడు జీవక్రియలు తక్కువ కావడం ఇలా ఉంటాయి. ఈవెన్ ఏదైనా స్టిమ్యులస్ అంటాం, ఇప్పుడు మనం ఏదైనా విన్నాము, ఏదైనా చూసాము, అది మనం చూసిన దాన్ని సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్ళాలంటే కంటి చూపు నుంచి వెళ్తాయి కదా, కంటి నుంచి ఆ సిగ్నల్స్ వేగాన్ని కూడా నియంత్రిస్తాయి. ఓకే, సో చూసిన దానికి రెస్పాన్స్ కరెక్ట్ గా రావాలి అంటే ఈ హార్మోన్ కరెక్ట్ గా ఉండాలి. అదే అందుకే మనకు థైరాయిడ్, లో థైరాయిడ్ వాళ్ళని రెస్పాన్స్ లే తగ్గే వాళ్ళు స్లోగా ఉంటారు అన్నమాట. అదే ఎక్కువైన వాళ్ళు ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీలో అలా ఉంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి, అది చిన్నపిల్లల్లో లోపాలు వస్తే మరి డెవలప్మెంట్ లో తేడాలు వస్తాయి. సో ఇది ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాల్సిన టెస్ట్, 6 నెలలకోసారి. ఎందుకంటే ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఒంట్లో అన్ని భాగాల పనితనాలు తేడాలు వచ్చాయి, ముఖ్యంగా థైరాయిడ్ అనేది. ప్లస్ మనం తినే ఆహారంలో కూడా థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేసే ఆహారాలు ఎక్కువైనాయి. జంక్ ఫుడ్ చాలా తింటున్నాం, తెలియకుండానే చాలా కెమికల్స్ కన్స్యూమ్ చేస్తున్నాం. ఒకప్పుడైతే మనకి మామూలు ఇవి ఏం చెప్పాలా, ఆర్గానిక్ మెన్యూర్స్ తో చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కెమికల్స్ అన్నిటికీ, ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకం ఎక్కువైంది. వీటి వల్ల చాలా మందికి థైరాయిడ్ అనేది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హై కావచ్చు, లో కావచ్చు ఇలా. ఓకే, అలాగే మ్యామ్, ఇప్పుడు మనకి థైరాయిడ్ ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు? థైరాయిడ్ పనిచేయడం బట్టి డివైడ్ చేస్తే లో థైరాయిడ్ ఒకటి, హై థైరాయిడ్ ఒకటి. ప్లస్ థైరాయిడ్ లో వాపులు ఉండడం బట్టి, దానిలో చెడ్డగడ్డలు ఉండడం బట్టి అది వేరే. ముందు మనం లో థైరాయిడ్, హై థైరాయిడ్ అంటే పనిచేయడం గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు పెరిగాయా తగ్గాయా అనే దాన్ని బట్టి చూస్తే రెండు రకాలు అని చెప్పవచ్చు. హైపోథైరాయిడ్ అనేది చాలా 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 కామన్. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో 90% వాళ్ళకి లో థైరాయిడ్ అంటాం, హైపోథైరాయిడ్ అంటాం. ఓకే, ఇందులో హైపో అంటేనే లో, లో అంటే మీకే అర్థమైపోతుంది. థైరాయిడ్ గ్రంథి పనిచేయడం కంటే తగ్గినప్పుడు దాంట్లో ఉత్పత్తి కావాల్సిన హార్మోన్స్ T3, T4 అనేవి రెండు తక్కువ తయారైతాయి. ఓకే, సో తక్కువ తయారైనప్పుడు ఒంట్లో ప్రతి గ్రంథి, ప్రతి అవయవం స్లో అయిపోతాయి. ఈవెన్ బ్రెయిన్ లో థింకింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. సో మెమరీ తగ్గిపోతుంది,
పేషెంట్లు ఇది నార్మల్ పర్సన్ కాస్త అబ్నార్మల్ అంటే వీళ్ళు ఎట్లంటే ఏ విషయంలో పాలు పంచుకోకుండా వాళ్ళందరూ ఐసోలేటెడ్ గా ఉండడం లేదంటే వాళ్ళు డిప్రెషన్ కి లోన్ అవ్వడం డిప్రెషన్ కూడా ముఖ్యమైన కారణం హైపోథైరాయిడ్ ప్లస్ వాళ్ళు దేనికి స్పందించరు క్లాస్ లో పిల్లలు అనుకోండి క్లాస్ లో టీచర్ పాఠం చెప్తుంది ప్రశ్న అడితే సమాధానం చెప్పలేరు వీళ్ళేంది వింటున్నారా విండం లేదా అని కూడా టీచర్ కి డౌట్ వస్తుంది అలా అన్నమాట వాళ్ళు విన్నా కూడా దాని రెస్పాన్స్ రాదు అంటే బ్రెయిన్ స్పందించదు నెక్స్ట్ వచ్చి వీళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది చర్మం పొడిబారిపోతుంది ఉన్నట్టుండి బరువు పెరుగుతారు हीट प्रोडक्शन इंपॉर्टेंट थायराइड हार्मोन्स सो थायराइड हार्मोन्स उत्पत्ति तग्गिनप्पुडु ओंट्लो हीट नि प्रोड्यूस काबट्टी कोल्ड गा उंटारु वाळ्ळु चली तट्टुकोलेरु अंदुकनी बयट चली मीकु अंदरिकंटे इप्पुडु 10 मंदि उंटे इंट्लो वीळ्ळोक्कळ्ळकि चली एक्कुवगा उंटुंदि सो आ चली तट्टुकोलेकपोवडमु तर्वात तिन्नदि आहारं डैजेस्ट काकपोवडं सो कोंचें तिन्ना वाळ्ळु लावेक्कडं कोंचें तिन्ना पोट्ट उब्बरं తరువాత మలబద్ధకం చాలా చాలా కామన్ మలబద్ధకం కామన్ కాబట్టి వీళ్ళు ఫైబర్ డైట్ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది తిన్నది డైజెస్ట్ కాదు ఓకే ఎంత తిన్నా ఆకలి తీరదు అంటే ఈ బ్రెయిన్ లో సెటైటీ సెంటర్స్ ఉంటాయి ఆ సెంటర్స్ కూడా స్పందించవు ఓకే మనకు ఫుడ్ చాలు అనే సిగ్నల్ బ్రెయిన్ లో సెటైటీ సెంటర్ పంపిస్తుంది ఇంకా నువ్వు తినేది చాలు అని ఆ సెంటర్ స్పందించవు వీళ్ళు తింటుంటారు ఆకలి తీరదు అది కొంతమందికి కొంతమందికి కొంచెం తిన్న చాలా తిన్న ఫీలింగ్ ఒక్క పూట తినేసి నైట్ తినడం మాపేయడం అలా కూడా చేస్తుంటారు సో ఫుడ్ కన్సంప్షన్ లో తేడా వస్తుంది కాన్స్టిపేషన్ ఉంటుంది బద్ధకంగా ఉంటారు తర్వాత ఏవి చదువులో విరకబడిపోతారు ఇంటి పనులు చేసుకునే లేడీస్ కూడా నీరు ఎక్కువయ్యేసరికి ఒంట్లో నరాలన్నీ ఒత్తిడికి గురవుతాయి సో ప్రతి భాగం నొప్పి వీళ్ళకి ఇంకా యూరిక్ యాసిడ్ అనేది కూడా ఎక్కువయ్యి క్రిస్టల్స్ లా ఫామ్ అవుతాయి సో అవి కిడ్నీలో రాళ్ళలాగా రావచ్చు జాయింట్స్ లో పేర్కొవచ్చు మజిల్స్ లో పేర్కొవచ్చు ఎక్కడంటే అక్కడ యూరిక్ యాసిడ్ పేర్కొని నొప్పులు ఎక్కువ ఉంటాయి సో కొంచెం పని చేయంగాని అలసిపోవడం అదే కాకుండా వీళ్ళకి కొలెస్ట్రాల్ క్లియరెన్స్ కూడా తగ్గుతుంది మనం తినే ఆహారంలో నుంచి కొలెస్ట్రాల్ రిలీజ్ అవుతుంది అదే కాకుండా ఒంట్లో కూడా తయారైతుంది ఈ కొలెస్ట్రాల్ అనేది కిడ్నీ మీద ఉన్న అడ్రినల్ గ్లాండ్స్ కి వెళ్లి మనకి మంచి హార్మోన్స్ తయారు కావాలి అవును ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ కానీ క్యాటకాలమైన్స్ అంటాం ఈ హార్మోన్స్ అన్ని మనకి వేరే పనులు చేస్తుంటాయి ఈ కొలెస్ట్రాల్ వాటికి ఉపయోగపడాల్సింది ఉపయోగపడకపోగా ఒంట్లో అట్లే రక్తంలో నిలవ ఉంటుంది సో ఈ నిలవ ఉన్న కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో బ్లాక్ కావచ్చు హార్ట్ కి బ్లాక్ కావచ్చు బ్రెయిన్ కి బ్లాక్ కావచ్చు ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గి వీళ్ళు కొంచెం పని చేయంగానే అలసిపోవడం మెట్లెక్కేటప్పుడు ముఖ్యంగా చిన్న వయసులోనే వాళ్ళు అలసిపోవడం అది మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం దూరం నడిచినా మెట్లెక్కినా అలసిపోతారు కానీ ఈ థైరాయిడ్ ఉండే వాళ్ళకి నీరు ఎక్కువైనందువల్ల ఈ కొలెస్ట్రాల్ ఎక్కువైనందువల్ల అలసట అనేది చాలా కామన్ ఫెటిగ్ అదే కాకుండా సోడియం లెవెల్స్ తగ్గుతాయి సోడియం తగ్గేసరికి కండరాలు వీక్ అవుతాయి బీపీ తగ్గిపోతుంది లో బీపీ కూడా వెళ్తారు నార్మల్ బీపీ 120-80 అనుకుంటే వీళ్ళు 120-80 నుంచి 100/60 దాకా కూడా రావచ్చు అంటే బై కొంతమందికి జన్మతః లో బీపీ ఉంటుంది వాళ్ళని పక్కన పెడదాం నార్మల్ బీపీ ఉండి లో బీపీకి వెళ్తారు సోడియం పొటాషియం లాంటివి తగ్గిపోతాయి తర్వాత అదే కాకుండా ఎలిమెంట్స్ కూడా డెఫిషియన్సీ ఉంటాయి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది అదే కాకుండా మనం తినే ఆహారంలో నుంచి చాలా అవసరమైన విటమిన్లు గాని ఎలిమెంట్స్ గాని మనం తినే వాటిలో అబ్జార్ప్షన్ జరగాలి పేగులు అది తగ్గిపోతుంది సో వీళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనీమియాస్ కామన్ అంటే ఇనుము తగ్గి రక్తహీనత అనేది ఏర్పడుతుంది ఎముకల్లో సాంద్రత తగ్గిపోతుంది విటమిన్ డి డెఫిషియన్సీ కామన్ సో సెలీనియం తగ్గుతుంది క్రోమియం తగ్గుతుంది ఇలా వీళ్ళకి షుగర్ ఉండే పేషెంట్లు అయితే థైరాయిడ్ వల్ల లో షుగర్ కూడా వెళ్తారు అంటే తిన్న ఆహారం అబ్జర్బ్ కాక షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి సడన్ గా నార్మల్ ఉండే పేషెంట్ లో షుగర్ కి వెళ్తే అందుకే మేము కిడ్నీలు థైరాయిడ్ రెండు చూసుకుంటాం కిడ్నీ ప్రాబ్లమ్స్ లేమో మాత్రలు వాడే వాళ్ళకి పని చేయాల్సిన టైం కంటే ఎక్కువసేపు పని చేసి వాళ్ళకి లో షుగర్ కి వెళ్తారు థైరాయిడ్ వాళ్ళకైతే అబ్జార్ప్షన్ తగ్గి లో షుగర్ హైపోగ్లైసిమియా సో ఈ థైరాయిడ్ అనే దాని వల్ల ఈ కిడ్నీల పందనం కూడా తగ్గుతుంది కిడ్నీల పందనం తగ్గి క్రియాటినిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి క్లియరెన్స్ తగ్గుతుంది సో ఇన్ని ఆల్మోస్ట్ అన్నిటికీ ఆర్గాన్ ఒక్కటనే లేదు మా బోన్స్ కానీ హార్ట్ కానీ నర్వ్స్ కానీ లంగ్స్ లో కూడా కెపాసిటీ తగ్గుతుంది వీళ్ళకి చాలా మందికి హైపోథైరాయిడ్ వాళ్ళకి లంగ్స్ లో కూడా డస్ట్ అలర్జీలు అలర్జీ బ్రాంకైటిస్ ఇస్నోఫీలియాలు ఇలాంటివి కూడా ఎక్కువ హషిమాటోస్ థైరాయిడైటిస్ అని ఉంది వాళ్ళది ఏంటంటే ట్రైడ్ అనమాట దాంట్లో అనీమియా ఒకటి ఉంటుంది అలర్జిక్ బ్రాంకైటిస్ అంటే
ఈసినోఫిలియా ఉంటుంది, థైరాయిడ్ యాంటీబాడీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో యాంటీబాడీస్ ఎక్కువ ఉండే వాళ్ళకి అర్టికేరియా కూడా ఉంటుంది. అర్టికేరియా అంటే తిన్న ఫుడ్ పడక ఒళ్ళంతా దద్దుర్లు రావడం. కొంతమందికి థైరాయిడ్ ఫంక్షనింగ్ తేడా వచ్చే ముందే అలర్జీలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అఖిల గారు లైన్ లో ఉన్నారు మ్యామ్, తీసుకుందాం. అఖిల గారు నమస్తే అండి. హలో, హలో అఖిల గారు నమస్తే.13 డేస్ దాకా ఇబ్బంది పడుతుంది మేడం అంటే కొంచెం కొంచెమే అది మనం టిఫిన్ తినకపోయినా లేదంటే బరువులు ఎత్తినా ఇట్లాగా 12 డేస్ దాకా ఇబ్బందిగానే ఉంటుంది మేడం. ఏ పని చేయకుండా మనం కామ్ గా కూర్చుంటే నార్మల్ గా ఉంటుంది, అది ఎందువల్ల? అమ్మా మీకు రక్తహీనత ఉండొచ్చు, రక్తంలో ఐరన్ కంటెంట్ తగ్గినా, తర్వాత బీట్వల్ తగ్గినా, ఫోలిక్ యాసిడ్ తగ్గినా రక్తం ప్రొడక్షన్ తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఓవర్ బ్లీడింగ్ చాలా మందికి అవుతుంది. అదే కాకుండా గర్భసంచిలో పొర మందం ఎక్కువైనా కూడా ఇలా ఎక్కువ రోజులు అది పొర మందం 10 మిల్లీమీటర్లు ఉండాల్సిందే ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు నేరుగా వచ్చి సంప్రదిస్తే చాలా మంచిది. థైరాయిడ్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వయసు చెప్పలేదు, బరువు చెప్పలేదు నాకు. మేడం వయసు వచ్చి 33 మేడం, రన్నింగ్ లో ఉంది. బరువు? బరువు 54 అలా. మీ ఎత్తు? మీ హైట్ అండి. మీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, ఎక్కువ ఉన్నారమ్మా? ఎత్తుకు తగ్గ బరువే మేడం, ఎక్కువ అయితే కాదు. అది ఒకసారి మీరు వచ్చి కలిస్తే స్కానింగ్ అది తీసి ఇప్పటికి చాలా దగ్గరనే చూపించాను మేడం, ఒక ఈ తిరుపతి ఇలాగా చాలా దగ్గరనే చూపించాను, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు, మీకు నార్మల్ గానే ఉంది అని చెప్తున్నారు. ఒకసారి నేరుగా వస్తే చూసి అమ్మా ఇంక ఈ ప్రాబ్లమ్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు, అట్లా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మీరు నేరుగా వచ్చి చూసి నేను చెప్తానమ్మా. నేరుగా రండి ఒకసారి. నేను ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి నార్మల్ అయిపోతుంది మేడం. అసలు ప్రాబ్లం ఏదో చూసి అసలు ట్రీట్మెంట్ అనేది చెప్తానమ్మా. నేను మా అమ్మాయి కూడా ఉంది, తను గైనకాలజిస్ట్, ఇద్దరం కలిసి చూసి మీకు ప్రాబ్లం క్లియరెన్స్ చెప్తాము. ఓకేనా అండి? సో హాస్పిటల్ వచ్చేసి మనకి వేదా హాస్పిటల్స్ అండి. ఇక్కడ మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ లైన్ లో నేనన్నమాట. మీరు ఒకసారి రిపోర్ట్లు తీసుకొని రండి. రిపోర్ట్స్ అవి తీసుకొని ఒకసారి మేడం ని కన్సల్ట్ అయ్యారంటే మీకు పూర్తి స్థాయిలో మీకు ప్రాబ్లం ఏంటనేది చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు మనం హైపోథైరాయిడ్ గురించి చెప్పుకున్నాం. సో అసలు హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? దీనికి పూర్తి రివర్స్ అమ్మా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడింది గూడ్ స్ట్రెయిన్ గురించి, అయితే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ స్ట్రెయిన్. ఎందుకంటే హార్మోన్స్ ఎక్కువ తయారైనప్పుడు ఒంట్లో అన్ని జీవక్రియలు జరగాల్సిన కంటే వేగంగా జరుగుతాయి. దీనివల్ల ర్యాపిడ్ అనుకోండి, కరోషన్ అంటాం. ఇప్పుడు బోన్ కరోషన్ అంటే స్పీడ్ గా వెళ్ళిపోతే పట్టాలు అరిగిపోతాయి చూడండి, అట్లా ఒంట్లో భాగాలు అరిగినట్లు అవుతాయి. హార్ట్ రేటు మామూలుగా 72 ఉండాలి. ఈ హైపోథైరాయిడిజం లో తక్కువ ఉంటుంది, బ్రాడికార్డియా అంటాం. హైపర్ థైరాయిడ్ వాళ్ళకి 110-120 కూడా ఉండొచ్చు. దాని వల్ల ఏమైతుందంటే గుండెలో స్పీడ్గా జరిగేసరికి రాపిడికి గురవుతుంది. దాని వల్ల ఏమైతుందంటే హార్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, అది ఒక్కోసారి అన్కంట్రోల్డ్ స్పీడ్కి వెళ్ళిపోతుంది. అది ఎమర్జెన్సీ అనమాట. ఐసీయూలో అడ్మిట్ అయ్యి కార్డియాలజిస్ట్ దానికి తగిన వైద్యం చేస్తే గానీ వాళ్ళకి ప్రాబ్లం తగ్గదు, హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్తారు. శైలజ గారు నమస్తే అండి. శైలజ గారు, హలో. హలో శైలజ గారు నమస్తే. నమస్తే. సో మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి అమ్మా? నమస్తే మేడం, నేను నెల్లూరు మేడం. చెప్పండి అమ్మా. మా పాపకి 18 ఇయర్స్ మేడం. పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం బాగా కడుపు నొప్పి అంటుంది, వామిటింగ్ సెన్సేషన్ బాగా ఉంటుంది అంటుంది. పాప హైట్ వచ్చేసి 5'4" ఉంటది, వెయిట్ 43 అలా ఉంటుంది. వెయిట్ ఎక్కువ లేదు. జంక్ ఫుడ్ అవి ఎక్కువ తింటుందమ్మా? ఏం లేదు మేడం, హాస్టల్లో ఉంటుంది తను. ఇంటర్ చదువుతున్నారా?
అది ఆ ఏజ్ లో కామన్ అమ్మ, డిస్మెనూరియా అంటాం. దానికి మందులు ఉన్నాయి, మంచి మందులు. మీరు దానికి ఒకసారి పీసీఓడి ఇట్లాంటివి కూడా రూల్ అవుట్ చేసుకుని మందులు కరెక్ట్ టైం కి వస్తున్నాయి అమ్మ. డేట్లు లేట్ గా వస్తున్నాయా? డేట్ అమ్మ కరెక్ట్ గా 28 డేస్ కి వచ్చేస్తుంది మేడం. దానికి వైద్యం ఉన్నాయి అమ్మ, మందులు ఉన్నాయి. ఒకసారి స్కానింగ్ అది తీసి మందులు వాడితే తగ్గిపోతుంది. కంగారు పడాల్సింది అయితే ఏముండదు. ఒకసారి వస్తే మంచిది. మీరు అంటే ఆ టైంలో వేసుకునే మందులు ఉన్నాయి. ఒక్కోసారి ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఓ 3-4 మంత్స్ కోర్స్ వాడితే తగ్గిపోతుంది. నేరుగా ఒకసారి వచ్చి కలవండి అమ్మా. ఓకేనా శైలజ గారు? మీ పాపని తీసుకొని ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. సో మేడం హాస్పిటల్లోనే డాక్టర్ ఏఎస్కే నిహారిక గారు కూడా ఉంటారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఇదే పెద్ద ఏజ్ వాళ్ళకైతే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న అమ్మాయి కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఏదైనా సరే మనం రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది. ఓకే మ్యామ్. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ, బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ, గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ, గర్భసంచి ముఖ ద్వారం సమస్యలకు చికిత్స, పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. మ్యామ్ మెహరీన్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. మెహరీన్ గారు నమస్తే అండి. హలో, నమస్తే. హలో అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మాట్లాడుతున్నారు, చెప్పండి మీ సమస్య అంటే తెలియజేయండి. 3 మంత్స్ నుంచి డేట్ అవ్వటం లేదండి. డాక్టర్ కి ఒకసారి చూపిస్తే బ్లడ్ తక్కువ ఉందని అన్నారు. రేపు పెళ్లి 2 సంవత్సరాలు అయింది. హౌస్ వైఫ్ ని నేను. పిల్లలు ఉన్నారమ్మా? లేనండి. ఆ పిల్లలు కూడా ట్రై చేస్తే ఇది అదే చెప్పారు, హార్మోన్స్ అన్బ్యాలెన్స్ అని చెప్తున్నారు. స్కానింగ్ కూడా తీసాను, నో ప్రాబ్లం అన్నారు. మంత్ కరెక్ట్ గా డేట్ అవ్వట్లేదండి. అది మీరు ఒకసారి రావాలి. ఎత్తున్నారు, బరువు ఎంతున్నారు, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయా? ఎఫ్ఎస్ఎచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ అని ఉంటాయి, ఆ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి అన్ని ఒకసారి చూసుకుంటే మంచిదమ్మా. రకరకాల సమస్యలు ఉంటాయి పీరియడ్స్ రాకపోవడానికి. థైరాయిడ్ కూడా ఒక ప్రాబ్లమే. అదే కాకుండా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్నా పీరియడ్స్ రావు, పీసీఓడి ఉన్నా ప్రాబ్లమే. అది స్కాన్ లో ఒక్కోసారి కనిపించమ్మా, బ్లడ్ టెస్ట్ లో తెలుస్తాయి. అదే ఒకసారి మీరు వచ్చి నేరుగా పరగడుపున వచ్చి కలిస్తే దానికి అవసరమైన టెస్టులు చేయించుకుంటే దాన్ని బట్టి మీకు పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేదానికి, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అన్నిటికీ మా హాస్పిటల్ అన్నిటికీ సదుపాయం ఉందమ్మా. మీరు పాత రిపోర్ట్లు ఏమన్నా ఉన్నా కూడా తీసుకుని రండి. నేను తీసుకొస్తానండి. ఇప్పుడు ఏదైనా చేయాలని ఇప్పుడు డాక్టర్ పీడిఆర్ కావాలంటే ఏంటండి? ఏంటి మెహరీన్ గారు?
ఇప్పుడు ఏదైనా పీరియడ్ రావాలంటే ఏదైనా చేయాలా? పీరియడ్ అసలు ఎందుకు రాలేదో చూసి పీరియడ్ వచ్చేదానికి మందులు ఇస్తానమ్మా. సో మీరు ఏమైనా చేయాలంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి. మీ రిపోర్ట్లు చూడకుండా అట్లా రాయకూడదు కదా. కాబట్టి మీరు పాత రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా తీసుకొని రండి. సో మేడం మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. మీకు అలాగే పిల్లలకి సంబంధించి కూడా డాక్టర్ ఎస్కే నిహారిక గారు కూడా ఉంటారు అక్కడ, గైనకాలజిస్ట్. సో మీనాక్షి మేడం నిహారిక మేడం ఇద్దరు మీకు ట్రీట్మెంట్ అనేది అందజేస్తారు మీ ప్రాబ్లం కి. హాస్పిటల్ ఐడియా ఉందా మీకు? సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్. మీరు ఎర్లీ మార్నింగ్ అంటే మేడం బై 8 నుంచే మీకు అందుబాటులో ఉంటారు హాస్పిటల్లో. మీరు ఎర్లీగా వస్తే బాగుంటుంది. ఓకేనా? రైట్ మెహరీన్ గారు, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, హైపర్ థైరాయిడ్ గురించి. హైపర్ థైరాయిడ్ లో వీళ్ళకి గుండె దడ అంటే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుందని చెప్పాను కదా, 120 దాకా ఉంటుంది అని. దీని వల్ల గుండె దడ ఉంటుంది, స్వెట్టింగ్ విపరీతంగా ఉంటుంది, ఎండ అసలు తట్టుకోలేరు, హీట్ ఎక్కువైతే జ్వరం వచ్చినట్టు. వాళ్ళకి టెంపరేచర్ బాడీలో చూస్తే థర్మామీటర్ పెడితే నార్మల్, కానీ వాళ్ళు ఎప్పుడు మాకు రోజు జ్వరం వస్తుందమ్మా రోజు జ్వరం వస్తుందమ్మా అంటారు. పల్లెటూరు వాళ్ళు వస్తారు, వాళ్ళ థర్మామీటర్ కూడా వాళ్ళకి చూసుకోవడం కూడా తెలియదు. మా రోజు నెల నుంచి జ్వరం వస్తుంది అంటారు, బరువు తగ్గిపోతారు, ఏ తిన్నా వెంటనే మోషన్స్ అయిపోతుంటాయి, రోజుకి 4-5 సార్లు తింటుంటారు వెళ్తుంటారు. బరువు 10 కేజీలు 2-3 నెలల్లో తగ్గిపోవచ్చు. తర్వాత చేతులు ఇలా 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 వణుకొస్తుంది, ఏ వస్తువు పట్టుకోలేరు, చేతిలో గరిటెలు గానీ స్పూన్లు గానీ అన్ని పడిపోతుంటాయి. సో వీళ్ళకి డైలీ యాక్టివిటీస్ కూడా చాలా ఇబ్బంది అవుతాయి. తర్వాత టెన్షన్, భయము, ఇట్లా సీట్లో కూర్చోలేరు కుదురుగా, ఇలా ఇలా అసలు రెస్ట్లెస్ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ బాడీలో అన్ని స్పీడ్ అయిపోయేసరికి ఈవెన్ థాట్ ప్రాసెస్ కూడా, మాటలు కూడా నిమిషానికి, ఇప్పుడు టైప్ రైటింగ్ లో స్పీడ్ నిమిషానికి 120 అక్షరాలని పదాలని ఆ టైప్ లో వాళ్ళు హై స్పీడ్ లో మాట్లాడే, అసలు మాటలు గలగలగలగలగల వచ్చేస్తుంటాయి. అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. వన్స్ థైరాయిడ్ డయాగ్నోస్ చేసి కొన్ని దానికి ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్కి వస్తారు. కొంతమంది ఎట్లా అంటే, ఒక ఆయన అయితే వచ్చాడు ఊర్లో వెలేశారని, సన్నగా అయిపోతున్నాడు ఇతనికి, ఎయిడ్స్ ఉంది అందుకని ఇతని ఇంట్లోకి ఊర్లోకి పల్లెటూరు రానికూడదు అని. ఈవెన్ వైఫ్ కూడా డైవర్స్ దాకా వెళ్ళిపోయింది, నీకు ఎయిడ్స్ ఉంది అందుకనే నువ్వు సన్నగా అయిపోయావు, అందుకే నువ్వు ఎన్ని తిన్నా ఎక్కి రావట్లేదని ఎవరో చెప్పారని వచ్చాడు. వచ్చిన తర్వాత అన్ని టెస్టులు చేసి థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు హీఈస్ హ్యాపీ విత్ హిస్ వైఫ్. ఇప్పుడు పిల్లలు పుట్టి హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు అసలు అంత దాకా వెళ్ళిపోయింది అనమాట. అట్లుంటాయి అనమాట హైపర్ థైరాయిడ్. లేదంటే ఎక్కువ మంది సైకియాట్రిస్ట్ దగ్గరికన్నా వెళ్తారు, ఏదో యాంగ్జైటీ భయం అని. లేదంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఆ హార్ట్ బీట్ ఎక్కువ తెలిసిపోతుంది, పాల్పిటేషన్ అంటాం, గుండె దడ ఈ చెమటలు ఇవన్నీ ఉండేసరికి సమ్ హార్ట్ లో ప్రాబ్లమ్ ఉంది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఓకే మ్యామ్, సుకుమార్ గారు ఉన్నారు, తీసుకుందాం. సుకుమార్ గారు నమస్తే అండి. హలో సుకుమార్ గారు. నమస్తే అండి, ఉన్నారు మాట్లాడండి. నమస్తే సుకుమార్ గారు, చెప్పండి. అవునండి, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే మగవాళ్ళల్లో అయితే కణాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఆడవాళ్ళల్లో అయితే ఎగ్ రిలీజ్ కావడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, నెలసరి కరెక్ట్గా రాదు. సో ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా జరగదు. ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగనప్పుడు కణాలు తగ్గినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీ హార్ట్ బీట్ తేడా ఉండడం, అబార్షన్ అయ్యే రిస్కులు ఉంటాయి, ప్రెగ్నెన్సీ నిలబడడానికి కూడా కష్టం. అదే కాకుండా ఆల్రెడీ థైరాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కరెక్ట్ డోస్ వాడకపోతే బీపీ వచ్చే రిస్కులు ఉంటాయి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కానీ, హార్ట్ డెవలప్మెంట్ మీద కానీ, ఇలాంటి బోన్ డెవలప్మెంట్ మీద కానీ ఇవన్నీ ప్రభావాలు చూపుతాయి. ఇవన్నీ కూడా మందులు కరెక్ట్గా వాడితే ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు, మంచి రిజల్ట్ వస్తాయి. చెప్తానండి, అది నెక్స్ట్ వస్తుంది మాకు డైట్ కూడా చెప్తాను. థైరాయిడ్ లో ఏ డైట్లు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అనేది కూడా నేను చెప్తాను. ఇంకా ఉంది, మీరు చూస్తూ ఉండండి, మీకు డైట్ గురించి అన్నిటి గురించి చెప్తారు. సో ఫర్దర్ గా అంటే మీకు ట్రీట్మెంట్ వైజ్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మేడం వచ్చేసి వేదా హాస్పిటల్స్ మనకి. సో ప్రెగ్నెన్సీ గురించి కావచ్చు, ఈ థైరాయిడ్ గురించి కావచ్చు, సో కంప్లీట్ మీకు ట్రీట్మెంట్ అనేది అందజేస్తారు. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ. ఓకే మనం హైపర్ థైరాయిడ్ లో ఉన్నాము.
హైపర్ థైరాయిడ్లు ఏంటంటే కొంతమందికి షుగర్ ఉన్నట్టు బీపీ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. లో థైరాయిడ్ వాళ్ళకి మనం ఇందా చెప్పుకున్న హైపోగ్లైసిమియా అంట. హైపర్ థైరాయిడ్లో చాలా మందికి బీపీ ఎన్ని మందులు ఇచ్చినా కంట్రోల్ కాదు. సో వాళ్ళకి హెడ్ ఏక్ అనే కంప్లైంట్ చాలా మందికి ఉంటుంది. హెడ్ ఏక్ ఉంటుంది, బీపీ రెండు మూడు మాత్రలు పెట్టినా కంట్రోల్ కాదు. వన్స్ థైరాయిడ్ కంట్రోల్ అయినప్పుడు వాళ్ళ బీపీ కంట్రోల్ అవుతుంది. అదే విధంగా వాళ్ళకి షుగర్ లెవెల్స్ లో కూడా, షుగర్ లేకపోయినా కూడా అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి షుగర్ కనిపిస్తుంది. వన్స్ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ కి వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ నార్మల్ వస్తాయి. సో బోన్ కరోషన్ రెండింటి దీంట్లో ఏమో బోన్స్ నుంచి కాల్షియం బయటకు వస్తుంది. లో థైరాయిడ్ లో బోన్ లో డిపాజిషన్ తగ్గుతుంది కాల్షియం. సో రెండు ఇద్దరికి కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం. లో ఉన్నా హై ఉన్నా కాల్షియం మాత్రలు కంపల్సరీగా వాడాలి. ముఖ్యంగా హై థైరాయిడ్ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంట, ఎముకలు ఊరికనే ఫ్రాక్చర్ అయిపోతున్నా. కొంతమందికి పేషెంట్లు వస్తారు వాళ్ళకి సంవత్సరానికి ఒక్కటి కాలని చెయ్యని ఎక్కడొక్కడ ఫ్రాక్చర్స్ అలా కూడా జరుగుతాయి. థైరాయిడ్ చెక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాక ఆగుతాయి అన్నమాట. సౌజన్య గారు ఉన్నారు మ్యామ్, తీసుకుందాం. సౌజన్య గారు నమస్తే అండి. హలో సౌజన్య గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. నా పేరు సౌజన్య మేడం. నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం, కానీ కొంచెం కంట్రోల్ లో ఉంటుంది, ఒక్కోసారి అప్ అండ్ డౌన్ లో ఉంటుంది. ఇప్పుడు ఒక వారం నుంచి కొంచెం తల తిరుగుతా, కొంచెం నీరసంగా తల నొప్పి, తలలు మజిల్లో పట్టేస్తుంది మేడం, రాత్రులు పూట అనిపిస్తుంది, ఒక్కోసారి చేయిలా అవుతుంది, కొంచెం భయంగా అనిపిస్తుంది. షుగర్ ఏమో నార్మల్ గానే ఉంటుంది. మీరు చెక్ చేసుకుని ఎన్నాళ్ళు అయిందమ్మా? ఇన్సులిన్ వాడుతున్నారా, టాబ్లెట్స్ వాడుతున్నారా? ఓకేమ్మా, మీరు ఒకసారి దానికి బయోథర్మోమీటర్ టెస్ట్లు అని డయాబెటిక్ ల్యాబ్ అని ఉందమ్మా. ఆ మిషన్లో కాలికి రక్తం సరఫరా ఎలా ఉంది, కాలికి స్పర్శ ఎలా ఉంది, కాలికి పుండ్లయ్యే అవకాశాలు ఉన్నాయా, నరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి ఆ టెస్ట్లో. అదే కాకుండా షుగర్ వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్లో కాలికి బ్లడ్ సప్లై తగ్గేటట్టు కొంచెం మొద్దు బారడం ఇవి ఉంటాయి. షుగర్ లెవెల్స్ డౌన్ అయినా కూడా ఈ మజిల్ క్రాంప్స్ అంటాం, మీరు కాలు కండరాలు పట్టేస్తున్నాయన్నారు, దానికి విటమిన్ ఈ సప్లిమెంటేషన్ తీసుకుంటూ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. హెచ్బిఏ1సి అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. అది 7లో మెయింటైన్ అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ రావమ్మా. సో కొలెస్ట్రాల్ అవి కూడా చూసుకోవాలమ్మా. అదే వీటితో పాటు B12 ఉండేవి మందులు తీసుకోవాలి. విటమిన్ B12, క్రోమియం, సెలీనియం ఇలాంటి ఉండే మందులు తీసుకుంటే మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకేనా అండి సౌజన్య గారు? మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యారు అని అంటే మీకు అక్కడే అంటే హాస్పిటల్లోనే ఫుడ్ కి సంబంధించిన టెస్ట్లు కావచ్చు అన్ని అవైలబుల్ లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు డైరెక్ట్ గా కన్సల్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా అండి? అలాగే ఇప్పుడు ఈ థైరాయిడ్ వల్ల కంటి సమస్యలు కూడా వస్తుంటాయి అని అంటుంటారు, ఎలాంటి కంటి సమస్యలు వస్తాయి? థైరాయిడ్, హై థైరాయిడ్లు గ్రేవ్స్ డిసీజ్ అంటాం. దాంట్లో కూడా యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. చాలా మందికి ఇనీషియల్ గా హై థైరాయిడ్ ఉండి తర్వాత లో థైరాయిడ్కి వస్తారు. వీళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నందువల్ల కంటి సమస్యలు గ్రేవ్స్ లో ఎక్కువ, కళ్ళు ఉబ్బినట్టు ఉంటాయి, విడిగుడ్లు అంటారు. థైరోటాక్సికోసిస్ లో అంటే హై థైరాయిడ్ లో కళ్ళు, దాన్ని చూసే మనం కంటి డాక్టర్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకో అని చెప్తారు. వీళ్ళకి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైతే దీంట్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నందువల్ల కంటి వెనక నీరు చేరుతుంది, కళ్ళ కింద చిన్న కింది రెప్ప వాపు, కళ్ళకి వెనకాల నీరు ఇవన్నీ చేరి కళ్ళు ఉబ్బినట్టు అవుతాయి. థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక సైజ్ నార్మల్కి వస్తాయి. ఇదే కాకుండా థైరాయిడ్ వాళ్ళకి, హై థైరాయిడ్ వాళ్ళకి కొంతమంది రేడియో యాక్టివ్ ఐడిన్ తీసుకున్న కళ్ళ వాపులు ఎక్కువ అవుతాయి. వీళ్ళకి డ్రై ఐస్ అంటాం, కంటిలో తేమ తగ్గిపోతుంది, మనకి లూబ్రికేషన్ ఉంటుంది కంటికి, దానివల్ల మన కళ్ళు మండకుండా ఉంటాయి. ఆ లూబ్రికేషన్ తగ్గినప్పుడు కళ్ళు డ్రై అయినప్పుడు కళ్ళు మండుతుంటాయి. ఎక్కువసేపు మేలుకున్నా, ఎక్కువసేపు చదువుతున్నా, లైట్లు ఎక్కువ ఎక్స్పోజ్ అయినా మనకి డ్రై అవుతాయి కదా, అట్లప్పుడు కళ్ళు మంటగా ఉంటాయి చూడండి, అలా డ్రై అయ్యి అంటాం. ఇది థైరాయిడ్ ఉండే వాళ్ళకి, హై థైరాయిడ్ వాళ్ళకి చాలా మందికి ఉంటాయి. అదే కాకుండా షుగర్ ఉండే వాళ్ళకి కూడా డ్రై ఐస్ ఉంటాయి. వీళ్ళకి లూబ్రికేషన్ జరిగేదానికి డ్రాప్స్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్
కూడా ఉన్నాయి. కంటి వాపు కొంతమందికి ఈ థైరాయిడ్ తగ్గినా నిలబడిపోతుంది. సో కంటి చూపులో కూడా తేడాలు వస్తాయి. ఇది ఏమైతుందంటే ఐ బల్జింగ్ వచ్చేసరికి ఫోకల్ లెంత్ అంటాం కంటిలో లెన్స్ ది, ఆ లెన్స్ లో తేడాలు వచ్చి ఇమేజ్ ఫార్మేషన్ లో తేడా వచ్చి బ్లరింగ్ ఉంటుంది, విజన్ డబుల్ విజన్ అలాంటివి కూడా ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటికి ప్రతి సంవత్సరం చూసుకుంటూ అద్దాలు ఏమైనా మార్చాలంటే మార్చుకుని, దీనికి డ్రగ్స్ కూడా ఉన్నాయి కొత్త లేటెస్ట్ డ్రగ్స్, అవి వాడుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. అదే కాకుండా క్రోమియం సెలీనియం ఇందాక చెప్పినట్టు మల్టీ విటమిన్స్ ఉండేవి, విటమిన్ ఏ కూడా చాలా అవసరం థైరాయిడ్ ఉండే వాళ్ళకి, అవి వాడితే కంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ప్రాబ్లం అయితే కాదు, అంటే దీనికి నివారణ అనేది ఉంది, దీని మందులు వాడుకుంటూ థైరాయిడ్ కంట్రోల్ లో పెట్టుకుంటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఓకే, అలాగే మ్యామ్ ఇప్పుడు థైరాయిడ్ అనేది మామూలుగా వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉందా? కొన్ని వస్తాయమ్మా, చెప్పలేము. యాంటీబాడీస్ ఉండే వాళ్ళకి కొన్ని జెనెటిక్ గా ఉండేవి వస్తాయి, వస్తాయని చెప్పలేము, రావని చెప్పలేము. తల్లిదండ్రికి ఉంటేనే వస్తుందని చెప్పలేము, లేకపోయినా కూడా రావచ్చు పిల్లలకి. అలాగే ఏ టెస్ట్లు చేసుకుంటే మంచిదంటారు, ఎన్ని నెలలకు ఒకసారి చేసుకుంటే మంచిదంటారు? ఫ్రీ హార్మోన్స్ చేసుకోవడం మంచిది, FT4 TSH అనేవి, యాంటీబాడీస్ అనేవి. తర్వాత వాపు ఉండే వాళ్ళకైతే స్కాన్లు తీస్తారు, నీడిల్ టెస్ట్ అనేది చేస్తారు, అది మంచి వాపా చెడ్డ వాపా, దాన్ని వదిలేయచ్చా, ఫ్యూచర్ ఏదైనా దీనివల్ల ఇబ్బందా, ఇలాంటివి చూసుకుంటాము. అవి కాకుండా ఫాలో అప్ అంటే ఎవ్రీ 3 మంత్స్ కి చూసుకోవడం మంచిది. కొంతమంది 1 ఇయర్ కూడా చూసుకోవట్లేదు, వెయిట్ లో తేడాలు వచ్చినా ఫుడ్ లో తేడాలు వచ్చినా మాత్ర కంపెనీ మార్చినా వెంటనే తేడాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు టైమింగ్స్ మార్చినా, అదే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి స్ట్రెస్ గురైనా, డిప్రెషన్ అంటాం, ఈ స్ట్రెస్ గురైనప్పుడు కూడా లెవెల్స్ లో బాగా మార్పులు వస్తున్నాయి. సో మనం తినే ఫుడ్ లో కూడా బయట జంక్ ఫుడ్ తినే వాళ్ళకి డిఫరెంట్, ముఖ్యంగా చైనీస్ ఫుడ్, వీటిలో సోయా సాస్ లని, సోయా బీన్స్ లని, అదే కాకుండా మష్రూమ్స్ ఒకటి, ఓకే, ఇవి తినే వాళ్ళకి ఎక్కువ తేడాలు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా బయట ఫుడ్ ఇంకా జాబ్స్ పర్పస్ గా తినే అవసరం కూడా ఏర్పడుతుంది, కావాలని తినకపోయినా. సో వీళ్ళందరూ 3 మంత్స్ కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఓకే మ్యామ్, శ్రీను గారు లైన్ లో ఉన్నారు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అని అంటారు. సో పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం థైరాయిడ్ అని అంటారా? ఇప్పట్లో మాత్రం లేడీస్ జెంట్స్ ఈక్వల్లో థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్గా ఉందమ్మా. ఎందుకంటే తను మా అమ్మాయి గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కదా, తన దగ్గరికి వచ్చే కపుల్స్లో చూస్తే అసలు ఏ సింటమ్స్ ఉండట్లేదు. రొటీన్ టెస్ట్ కింద థైరాయిడ్ టెస్ట్ చేస్తే కనీసం 50% మంది జెంట్స్లో
థైరాయిడ్ బయటపడుతుంది. అది ట్రీట్మెంట్ ఇచ్చాక కన్సీవ్ అవుతున్నారు. మనం ఎంతసేపు ఎట్టుంటుంది అంటే మన థింకింగ్ ప్రాబ్లమ్ పిల్లలు లేదు అంటే ముందు లేడీస్నే చూసుకుంటారు. అవును, జెంట్స్ మీద ఫోకస్ చాలా తక్కువ. లేడీస్ కే థైరాయిడ్ టెస్ట్ చేయిస్తారు, హార్మోన్స్ టెస్ట్ చేయిస్తారు, అన్ని చేయిస్తారు. జెంట్స్ కూడా చేయించండి, కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి థైరాయిడ్ ఉంటే. సో ఈ వన్స్ ఈ థైరాయిడ్ టెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ కౌంట్ పెరిగి న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వస్తాయి. ఐయుఐలు ఐవిఎఫ్ దాకా కూడా అవసరం లేకుండా. ఇప్పుడు డెలివరీ కూడా అయినది ఒక అమ్మాయి, 13 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అయితే వాళ్ళకి కన్సీవ్ కాలేదు. నీహారిక దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు, న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యారు. ఏ అసిస్టెంట్ కూడా కాదు, అంటే ఐయుఐ కూడా కాదు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది రూల్ అవుట్ చేసుకోవడం అనేది. ఇద్దరు భార్య భర్త ఇద్దరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవ్వడమే కాకుండా ఎగ్ క్వాలిటీలో కూడా తేడాలు వస్తాయి. పీరియడ్స్ డిలే అవుతాయి కదా, పీరియడ్స్ డిలే అయినప్పుడు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్ గా తెలియదు. సో దానివల్ల వాళ్ళకి ఫర్టైల్ పీరియడ్ అనేది ఎప్పుడు అనేది తెలియదు. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి కౌంట్ తగ్గుతుంది, కౌంట్ తగ్గినప్పుడు కూడా కన్సెప్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నిలబడ్డా కూడా థైరాయిడ్ హార్మోన్ డిమాండ్ పెరుగుతుంది. ప్రతి నెల థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి ప్రెగ్నెన్సీ నిలబడ్డాక. అప్పుడు ఇంకా డోస్ కొంచెం ఎక్కువ డోస్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. వాడకపోతే బేబీ హార్ట్ బీట్ ఉండదు. చాలా మందికి మిస్డ్ అబార్షన్స్ అంటారు, మిస్డ్ అబార్షన్స్ లేదంటే అసలు బ్లైటెడ్ ఓవమ్ అంటాం, సాక్ ఫార్మేషనే జరగదు. తర్వాత వచ్చి మిడ్ టర్మ్ వాటిలో అయితే బీపీ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో బీపీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు, అన్కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్. మరి దాన్ని తప్పు పట్టుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళకి కాదు. థైరాయిడ్ మాత్రలు వాడి కరెక్ట్ డోస్ వాడే వాళ్ళకైతే రిస్క్ లేదండి. థైరాయిడ్ మాత్రలు వాడకపోయినా కరెక్ట్ డోస్ చేయించు వాడకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం ఈ బీపీ వస్తే మదర్ కి బేబీకి ఇద్దరికి ప్రమాదం, అన్కంట్రోల్డ్ అంటాం. ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే ఎంత మదర్ ప్రాణానికి చాలా రిస్క్. సో థైరాయిడ్ ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. ఈవెన్ జెంట్స్ కూడా థైరాయిడ్ మాత్రలు వాడకపోతే వాళ్ళకి మజిల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో వీళ్ళ ఇద్దరు కూడా రెగ్యులర్ చెకప్స్ అనేది చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక మళ్ళీ హార్మోన్స్ లో తేడాలు వస్తాయి. ప్రెగ్నెన్సీలో 150 200 ఒక్కోసారి 250 ఇంకా 300 దాకా కూడా వెళ్ళేవాళ్ళు. ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ నార్మల్ చేస్తాయి, డోస్ తగ్గించుకోవాలి. అదే డోస్ వాడకూడదు. కొంతమంది తెలియక గైనకాలజిస్టులు చెప్పారు ఆపేయమని అని ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా చేయకుండా డెలివరీ తర్వాత కూడా 1 మంత్ ఒకసారి చెక్ చేసుకుంటూ, అంటే ఒళ్ళు బ్యాక్ టు నార్మల్ కావాలి కదా. ప్రెగ్నెన్సీ అంటే హై మెటబాలిజం ఉంటుంది, బాడీలో అన్ని సిస్టమ్స్ స్పీడ్ కదా. అప్పుడు డిమాండ్ ఫర్ ద హార్మోన్ ఇంక్రీజెస్, ఎక్కువ డోస్ కావాలి. డెలివరీ తర్వాత నార్మల్ కు వచ్చినప్పుడు డోస్ తగ్గుతుంది. వీళ్ళ బాడీ వెయిట్ లో కూడా సపోజ్ 10-15 కేజీలు ప్రెగ్నెన్సీలో పెరిగారు, డెలివరీ తర్వాత తగ్గుతూ వస్తారు కదా, అప్పుడు హార్మోన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సో అది వదిలేయకుండా మర్చిపోకుండా మళ్ళీ చెకప్కి వెళ్తూ వీళ్ళు థైరాయిడ్ కూడా డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చాలా మంది తెలియక ప్రెగ్నెన్సీలో మాకు థైరాయిడ్ ఉంది, తర్వాత వాడడం మానేసాము, డాక్టర్ని అడగలేదు, డాక్టర్ని అడగరు, వీళ్ళ పాటికి వీళ్ళే ఆపేస్తారు. అలా చేయకుండా ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ కూడా, లాక్టేషన్ లో కూడా అంటే తల్లి పాలు ఇచ్చేటప్పుడు కూడా థైరాయిడ్ హార్మోన్స్ కరెక్ట్ గా వాడుకోవాలి. వాడకపోతే లాక్టేషన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోవచ్చు. ఎలాంటి సర్జరీస్ కైనా కూడా ఫస్ట్ ఖచ్చితంగా థైరాయిడ్ అనస్థీషియా ఇచ్చే వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును, అనస్థీషియా ఎక్కదు అసలు కరెక్ట్ థైరాయిడ్ లెవెల్స్. ఇప్పుడు హార్ట్ రిస్క్ ఉంటుంది, ఇప్పుడు హైపర్ థైరాయిడ్ అనుకోండి, హార్ట్ రిస్క్. థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటేనే వాళ్ళు సర్జరీ చేస్తారు. బ్రాడీ కార్డి అంటే లో థైరాయిడ్ ఉంది అనుకోండి, అప్పుడు రిస్కే, వాళ్ళకి మత్తు సరిగ్గా ఎక్కదు. సో ఎనీ ప్రొసీజర్ మీరు థైరాయిడ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా తేడా వస్తే డోస్ మార్చిన తర్వాత 6 వారాలు పడుతుంది నార్మల్ కి రావడానికి. 6 వారాలకి చెక్ చేసుకుని యూ కెన్ అండర్ గో ప్రొసీజర్స్. కంటి సర్జరీస్ కూడా బెటర్ వచ్చి చూసుకొని నార్మల్ గుండి చేయించుకోవడం మంచిది, ఎందుకంటే విజన్ లో కూడా ఒక్కోసారి తేడా ఉంటుంది, కంటి సైజ్ లో కూడా తేడా, ఐ బాల్ సైజ్ లో కూడా తేడాలు వస్తాయి. సో ప్రతి దానికి ఏ ప్రొసీజర్ అయినా మైనర్ సరే, మేజర్ ప్రొసీజర్స్ ఏదైనా సరే థైరాయిడ్ అనేది కంట్రోల్ లో ఉండాలి. అలాగే మ్యామ్, ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ అని ఇవన్నీ కూడా వింటూ ఉంటాం కదా, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా? పీసీఓఎస్ లో కొంచెం మైనర్ గా థైరాయిడ్ లెవెల్స్ లో తేడాలు వస్తాయి. వన్స్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు, బాడీ వెయిట్ లో తేడా వచ్చినప్పుడు
థైరాయిడ్ గ్రంథి కూడా పనిచేయడంలో తేడా వస్తుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో వన్స్ అది కంట్రోల్ అయ్యాక కొంతమందికి నార్మల్కి వస్తాయి, అంటే బార్డర్ లైన్ హైపోథైరాయిడ్లోకి వెళ్తారు. వన్స్ పీసీఓడి కరెక్ట్ అయ్యి వెయిట్లో తేడాలు వచ్చి అన్ని నార్మల్కి మెయింటైన్ అయినప్పుడు థైరాయిడ్ తగ్గే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా. కొంతమందికి అలా కాకుండా తినే ఇప్పుడు కొన్ని గైట్లో చెనిక్కుంటాను, ఇందాక కూడా ఒకవేళ అడిగారు ఏం తినచ్చు, ఇప్పుడు క్యాబేజ్ ఎక్కువ కన్సూమ్ చేసిన, క్యాలీఫ్లవర్ కానీ ముల్లంగి కానీ అలాగే ఎక్కువగా ఈ మష్రూమ్స్ సీ ఫుడ్స్ వీటిలో ఐడిన్ ఎక్కువ ఉంటుంది. సముద్రపు చేపలు, ఎండు చేపలు, రొయ్యలు, అలాగే చైనీస్ ఫుడ్ లో కూడా సోయా సాస్, సోయా బీన్స్, ఈ బయట నుంచి పెరుగు తెచ్చుకోవడం వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయి. సో వాటి ప్రిజర్వేటివ్స్ అంటాం, ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారు అవి పులుపు రాదు, ఆల్టర్ కాదు టేస్ట్, ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సో ఈ కెమికల్స్ అన్ని కూడా థైరాయిడ్ మీద ఏమేమి పనిచేస్తున్నాయి కరెక్ట్ గా తెలియనప్పుడు బెటర్ అవాయిడ్ అవన్నీ. ఓకే, అవన్నీ నేచురల్ గా తీసుకోవడం మంచిది. మంచిది. ఓకే మ్యామ్, మహబూబ్ జాన్ గారు లైన్ లో ఉన్నారు. మహబూబ్ జాన్ గారు నమస్తే అండి. హలో, మీరు పూర్తిగా టీవీ సౌండ్ తగ్గించేసి మీ సమస్య ఏమో. మహబూబ్ జాన్ గారు, మీరు టీవీ సౌండ్ తగ్గించేసి మీరు ఏం అడగాలనుకుంటున్నారో మీ క్వశ్చన్ ని డాక్టర్ గారికి తెలియజేయండి. టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. చెప్పండి. చెప్పండి. మహబూబ్ జాన్ గారు చెప్పండి అమ్మా. చెప్పండి చెప్పండి. మేడం అది నేను నెల్లూరులో సన్రైజ్ హాస్పిటల్ లో చూపించుకున్నాను, దాన్ని సంవత్సరం అయింది. అది కాళ్ళు చేతులు ముంచుకుపోవడము, ఎక్కువగా లావు అవ్వటము అలా ఉంది మేడం. మీరు సంవత్సరం నుంచి చూపించుకోకుండా మందులు వాడితే చాలా తేడాలు వస్తాయమ్మా. బరువు కూడా పెరిగారేమో తెలియదు కదా, సంవత్సరం నుంచి చూపించుకోలేదంటున్నారు కదా. మీరు తినే ఫుడ్ లో గానీ మీ బరువులో గానీ ఏ తేడాలు వచ్చినా థైరాయిడ్ హార్మోన్ లో కూడా తేడాలు వస్తాయమ్మా. మీరు మళ్ళీ చెక్ చేయించుకోవాలమ్మా, ఒకసారి వచ్చి కలిసి టెస్ట్ చేయించుకుంటే కరెక్ట్ డోసు ఈ కాళ్ళు చేతులు లాక్కుండా మీ పని మీరు హుషారుగా చేసుకునేటట్టు మందులు ఇస్తారమ్మా. ఓకేనా? మీ రిపోర్ట్లు తీసుకొని రండి. మీ పాత రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. వేద హాస్పిటల్స్ మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది ఆ లైన్ లో. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పీసీఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స,
పిసిఓడి సమస్యలకు ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861-23-230-3999 కి కాల్ చేయండి. రైట్ మ్యామ్, అలాగే ఇప్పుడు అంటే పిల్లల విషయానికి వస్తే చాలా మంది కూడా ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ థైరాయిడ్ అనేది వింటూ ఉంటాం. సో పిల్లల్లో థైరాయిడ్ అనేది ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మ, ఎందుకంటే పిల్లల్లో థైరాయిడ్ని తొందరగా డయాగ్నోస్ చేయకపోతే వాళ్ళ జీవితకాలం సఫర్ అవుతారు. వాళ్ళ మెదడు డెవలప్మెంట్ కానీ, శరీరం డెవలప్మెంట్ కానీ, అంటే మానసిక శారీరక ఎదుగుదల రెండు థైరాయిడ్ హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అల్టిమేట్ హైట్ రారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొట్టిగా ఉంటారు పిల్లలు. మనకి క్లాస్లో ఆ ఏజ్ గ్రూప్ కొంతమంది లేట్గా జాయిన్ చేసి వాళ్ళతో కంపేర్ చేయకూడదు, అది కూడా చెప్తున్నాను. కొంతమంది 1 ఇయర్ లేట్గా జాయిన్ చేసి మా వాళ్ళు వాళ్ళతో సమానంగా ఉన్నారంటారు. అట్లా కాకుండా వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్, బంధువుల్లో కూడా ఉంటారు కదా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో సమానంగా వాళ్ళు 50% అయ్యంటాం. అంటే ఆ జనాభాలో ఉండే, ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళు కనీసం 50 మంది ఉండే హైట్ వీళ్ళు ఉండాలి. 50th percentile, దానికంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వెయిట్ కరెక్ట్గా ఉండాలి, 50th percentile దాటాలి. హైట్ వెయిట్ ఏజ్కి తగినట్టు ఉండాలి. నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు క్లాస్లో టీచర్ అటెంటివ్గా ఉంటున్నారా, అందరు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారా లేదా, లేదు ఇంట్లో చెప్పిన వాటికి ఏమైనా రియాక్ట్ అవుతున్నారా లేదా, ఏదొచ్చినా స్పందన లేకుండా బొమ్మలాగా స్టాచ్యూ లాగా అలా ఉంటున్నారా అనేది పేరెంట్స్ గమనించాలి. వీళ్ళు సరిగా తింటున్నారా తినలేదా, గేమ్స్ ముఖ్యంగా వేరే పిల్లలతో ఆడుతున్నారా లేదా, ఇంటరాక్షన్ ఉందా లేదా. ఇంకా చిన్నపిల్లలు అయితే మాటలు కానీ నడక కానీ మైల్ స్టోన్స్ అంటాం, ఇవన్నీ కరెక్ట్ ఏజ్కి, ఇప్పుడు సంవత్సరానికి నడవాలి పిల్లలు, నడవలేదనుకోండి ప్రాబ్లం ఏదో ఉందని కొంచెం చూసుకోవాలి. మాటలు 1 ఇయర్ తర్వాత నుంచి చిన్న చిన్న 1 అక్షరం 2 అక్షరాలు మాటలు స్టార్ట్ చేస్తారు. 2 ఏళ్ళు వచ్చేసరికి మాటలన్నీ కొంచెం 3 లెటర్ వర్డ్స్ అట్లా కమ్యూనికేట్ చేస్తూ, దీంట్లో పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మదర్ పాత్ర. అమ్మ కూడా చిన్నప్పటి నుంచి మాటలన్నీ చెప్తుంటే తొందరగా కనుక్కుంటారు. పిల్లలకి ఫుడ్ పెట్టి మంచి డ్రెస్సులు వేయడమే కాకుండా వాళ్ళు పెరుగుతున్నారా లేదా దీని మీద కూడా ఫోకస్ పెట్టాలి. స్కూల్లో కూడా వీళ్ళు క్లాస్లో టీచర్ చెప్పిన దానికి ఎట్లా ఉన్నారు, వీళ్ళు రోజు టాయిలెట్కి వెళ్తున్నారా లేదా, తిన్నది అడిగించుకున్నారు, తరచుగా వాంతులు కావడం కానీ, పొట్టు ఉబ్బరంగా ఉండడం కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా కానీ, శరీరం మందంగా ఉండి డ్రైగా అయిపోవడం, స్కిన్ ఏదన్నా స్కేలీగా రావడం, అలర్జీలు రావడం, ఎగ్జిమాలు అంటాం కదా ఇలాంటివి ఏదైనా రావడం, తర్వాత పిల్లల్లో ఇంకా ఊరికినే మొండిగా ఉండి ఎవరితో కలవకుండా ఏ పిల్లలతో కలవకుండా అలా ఉన్నారంటే కొంచెం థైరాయిడ్ చూసుకోవాలమ్మా. అదే కాకుండా మరీ నియోనేట్స్ అంటాం పుట్టిన పిల్లల్లో, ఇక్కడ మాడ్ అంటాం చూడండి, యాంటీనర్ ఫాంటనేరి అంటాం, ఈ బోన్స్ జాయిన్ అయ్యే దగ్గర అది 1.5 సంవత్సరానికి అట్లా గట్టిపోతుంది కదా, అలా గట్టిపడకుండా ఆలస్యం అయింది అనుకోండి అప్పుడు కూడా థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాలి. తిన్నది పిల్లలు ఎక్కి రావట్లేదు, తిన్నదానికి వాళ్ళు పెరిగేదానికి సరిగా లేదు, నెల్లెలా వెయిట్ వెయి చేస్తారు కదా, ఆ వెయి చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా పెరగట్లేదు. ఓకే,
ప్లస్ మీరు దానికి ఇప్పుడు సోషల్ స్మైల్ అంటాము, కూర్చోడం కానీ పాకడం కానీ ఇవన్నీ కూడా లేట్ అవుతున్నాయంటే థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాలా. పేరెంట్స్ కి ఉందనుకోండి, సపోజ్ మదర్ కి పుట్టంగానే థైరాయిడ్ టెస్ట్ చేస్తారు, మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయించాలి. తర్వాత ఈ మైల్ స్టోన్స్ ఏదైనా లేట్ అనిపిస్తే మీరు తొందరగా టెస్ట్ చేసి ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేస్తే వాళ్ళందరి పిల్లల్లాగే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే రైట్ మ్యామ్, లక్ష్మీ ప్రసన్న గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న గారు నమస్తే అండి. హలో హలో లక్ష్మీ ప్రసన్న గారు నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా చెప్పండి. అమ్మా అది అండాశయంలో నీరు గుల్లలు అంటే పిసిఓడి ప్రాబ్లమ్. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారమ్మా. మీ వెయిట్ ఎక్కువైనప్పుడు హార్మోన్స్ లో ఇది ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఈ ఓవరీస్ లో ప్రతి నెల ఒక అండం పెరిగి రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది. మల్టిపుల్ ఫాలికల్స్ అలా పెరిగినప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. ఇది వెయిట్ తగ్గాలి, హార్మోన్స్ అన్ని కరెక్ట్ కావాలి, వీటితో పాటు థైరాయిడ్ ఉందేమో రూల్ అవుట్ చేసుకోవాలి. మన మన డైలీ రొటీన్ బాడీస్ ఇది కూడా మా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇవన్నీ మీ పాత రిపోర్ట్స్ తీసుకొస్తే మీకు టెస్టులు చేసి మీ దగ్గర ఏదైనా రిపోర్ట్లు ఉంటే అవి చూసి లేని రిపోర్ట్స్ ఏదైనా కావాల్సినవి చూసుకొని దానికి తగిన వైద్యం చేస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ అవుతాయి. అదే కాకుండా మీ హస్బెండ్ రిపోర్ట్స్ కూడా తీసుకొని రావాలి, లేదా ఆయన పిలుచుకురావాలి. ఓకేనండి, మీ పాతవన్నీ తీసుకొని రండి, నేరుగా వచ్చి సంప్రదించండి. హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్ అండి, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్. ఎర్లీ మార్నింగ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉన్న మదర్ అయితే సో నెక్స్ట్ బేబీకి అంటే పుట్టగానే వెంటనే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయా? అమ్మా వాడిన వాళ్ళందరికీ ఏం రాదు, చాలా కొద్ది మందికి వాడినా వాడకపోయినా వస్తాయి. సో వీళ్ళ డ్యూటీ ఏంటంటే కరెక్ట్ డోస్ వాడడం. ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత బేబీకి 3 మంత్స్ ఒకసారి అట్లా 1 ఇయర్ లోపు 2-3 టైమ్స్ చూసి నార్మల్గా ఉందంటే బాగానే వదిలేయచ్చు. తర్వాత మీరు గమనించాలి, అది నేను చెప్పేది గమనించుకోవాలి. తల్లి తోటి పిల్లల్లాగా వీళ్ళు పెరుగుతున్నారు లేదా గమనించుకొని వెంటనే రియాక్ట్ కావాలి. డౌట్ వచ్చిందా టెస్ట్ చేయించండి, డాక్టర్ దగ్గర తండి, పిల్లల డాక్టర్ దగ్గర అయినా సరే, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరకైనా సరే. వీళ్ళు వయసుకు తగినంత ఎత్తున్నారా బరువు ఉన్నారా వాళ్ళకి వాళ్ళు ఇంట్లో డిసైడ్ కావడం కాదు. ఇక్కడికి వస్తే చార్ట్స్ ఉంటాయి, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చార్ట్స్ బట్టి వీళ్ళ గ్రోత్ దానికి గ్రాఫ్లు కూడా ఉంటాయి. అలా గీసి కరెక్ట్ గా పెరుగుతున్నారా లేదా అది చూసుకొని దాన్ని కరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ గా అవుతుంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో చిన్నప్పటి నుంచి నెలల పిల్లల నుంచి వాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేస్తున్నారు. కొంతమంది పిల్లలకు థైరాయిడ్ ఉంటే మ్యారేజ్ అయితే పిల్లలు పుడతారా లేదా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగా, వాళ్ళైతే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాలేజ్ ఫస్టే కాదు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన పిల్లలు ఉన్నారు. సో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కానీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో థైరాయిడ్ అనేది మీరు కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ కరెక్ట్ గా జరగాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. పిల్లల విషయంలో మరీ మరీ జాగ్రత్త, ఎందుకంటే పెరిగే వయసులో కరెక్ట్ ఏజ్ కి ట్రీట్మెంట్ జరగకపోతే మానసిక శారీరక రెండు ఎదుగుదలలు తేడాలు వస్తాయి. ఆడపిల్లలైతే అండాశయం పెరుగుదలకు కానీ గర్భసంచి పెరుగుదలకు కానీ, మగపిల్లలైతే ఇంకా మనకి వృషణాలు అంటారు కదా టెస్టిస్ అవన్నీ డెవలప్మెంట్ అవన్నీ కరెక్ట్ గా జరగకపోతే ఫ్యూచర్ లో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అదే కనుక కరెక్ట్ ఏజ్ కి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మెచ్యూర్ కావడం తొందరగానే కావచ్చు థైరాయిడ్ ఉండే పిల్లలకి, లేకుంటే డిలే అన్న కావచ్చు. డిలే అయినా ప్రాబ్లమే, ముందైనా ప్రాబ్లమే. ప్రికాషియస్ ప్యూబర్టీ అంట, 9 ఏళ్లకే పెద్ద అమ్మాయి కావడం. వాళ్ళకి ఒకసారి ఆలోచించండి, 4th క్లాస్ 5th క్లాస్ నుంచే వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయితే ఇప్పుడుండే కో ఎడ్యుకేషన్ దాంట్లో ఆ పిల్లలకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఆలోచించుకోండి. అందుకే పిల్లలు స్థూలకాయం ఉన్నా లేకుంటే మానసికంగా ఎదుగుదల లేకపోయినా శారీరక ఎదుగుదల తేడా వచ్చినా అధిక బరువు ఉన్నా వెంటనే వచ్చి చూపించి థైరాయిడ్ టెస్ట్ ఏదైనా చేయించి ఇంకేదైనా హార్మోన్స్ తేడాలు ఉన్నాయో చూసుకుని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో ఏవి రావు. అదే కాకుండా చిన్నప్పుడే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటే త్వరగా పీసీఓడి ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, సిండ్రోమ్ ఎక్స్ అంటాం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిస్లిపిడిమియా అంటాం, కొలెస్ట్రాల్,
ఇవన్నీ కూడా చిన్నప్పుడే మనం దాన్ని అరికట్టుకోవచ్చు. వెయిట్ కంట్రోల్ పెట్టుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఎవరు కూడా అధిక బరువు ఉంటే మనం డిసీజెస్ ని పిలిచినట్టు. అవును. సో బరువును అదుపులో పెట్టుకుని ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటే వీళ్ళకి కూడా నార్మల్ గా ఉంటారు పిల్లలు. అండ్ మ్యామ్ ఇప్పుడు ప్రతి దానికి మనకి వ్యాక్సినేషన్స్ అనేది ఉన్నాయి కదా, సో ఈ థైరాయిడ్ కి సంబంధించి అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటి వ్యాక్సినేషన్స్ ఏమన్నా మనకి అందుబాటులో ఉన్నాయా, ఒకవేళ లేకపోతే వస్తాయంటారా? వ్యాక్సినేషన్స్ వైరల్ డిసీజెస్ ఉంటాయి, వీటికి ఇది అంటువ్యాధి కాదు. ఓకే. ఇది బ్యాక్టీరియల్ కాదు, వైరల్ కాదు. ఇది వచ్చేది ఒక గ్లాండ్ పనిచేయకపోవడానికి వల్ల వచ్చేది. ఎక్కువ పనిచేయడం కంటే తక్కువ పని చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువ చూస్తాం. పిల్లల్లో కూడా హైపర్ థైరాయిడ్ కూడా ఉండొచ్చండి, కానీ తక్కువ శాతం. పిల్లల్లో థైరాయిడ్ అంటే 99% లో థైరాయిడ్ ఉంటుంది, ఓన్లీ 1% హైపర్ థైరాయిడ్, అది కూడా తాత్కాలికంగా ఉంటుంది. ఎక్కువ మందికి 20 ఏళ్ల లోపు పిల్లలకైతే మందులు ఇస్తారు, 20 దాటిన వాళ్ళకైతే వెరీ రేర్ గడ్డ ఏదన్నా ఉంటే ఆపరేషన్. థైరాయిడ్ ట్రీట్మెంట్ గురించి అయితే మనం మాట్లాడలేదు. దీనికి పరగడుపున మాత్ర, లో థైరాయిడ్ కి అందరికీ తెలిసిన విషయం, అది మాత్ర వేసుకుని 2 గంటలు ఏం తినకూడదు, తాగకూడదు. అదే హై థైరాయిడ్ కి అయితే వేరే మాత్రలు ఉంటాయి, అవి డాక్టర్ దగ్గర డాక్టర్ అడ్వైస్ తో వాడాలి. ఒకే మాత్ర జీవితకాలం కాదు, లో అయినా హై అయినా. మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డోస్ మారుస్తుంటారు, మీ వెయిట్ బట్టి, మీరు తినే ఫుడ్ బట్టి, మీ ఒంట్లో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిక్వైర్మెంట్ అనేది మారుతుంది. సో మీ పాటికి మీరు తెచ్చుకొని మింగే మాత్ర అయితే కాదు, ఏది కూడా. ఇవి కత్తికి రెండు వైపులా 10 ఉన్నట్టు, మాత్ర కరెక్ట్ గా వాడితే ఎంత మంచిదో, తక్కువ వాడినా ఎక్కువ వాడినా మీకే ప్రమాదం. హై థైరాయిడ్ లో తెలియకుండా ఎక్కువ డోస్ వాడారనుకోమ్మా, హై థైరాయిడ్ సింప్టమ్స్ అన్ని వస్తాయి, అంతే కదా? అవును. ఎక్కువ డోస్ వాడేసినందువల్ల హై థైరాయిడ్ సింప్టమ్స్ అంటే ఎముకల అరుగుదల ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి బోన్స్ లో చాలా కరోషన్ వచ్చి ఫ్రాక్చర్స్ అయిపోతాయి. ఫ్యూచర్ లో ఆస్టియోపోరోసిస్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, జీవితకాలం కాల్షియం రీప్లేస్మెంట్ జరుగుతూనే ఉండాలి. ఎంత జరిగినా కూడా మొదటికి రాదు కదా. సో ఇవన్నీ కూడా డాక్టర్ చెప్పకుండా మీ పాటికి మీరు సొంత వైద్యం చేసుకునేవైతే కాదు, ఒకే మాత్ర జీవితకాలం అయితే కాదు, ఎవ్రీ 3 మంత్స్ కి చూసుకోవాలి. ఇప్పుడు తినే ఫుడ్ లో చాలా థైరాయిడ్ కి ఇంటర్ఫియర్ అయ్యే సబ్స్టెన్సెస్ తగులుతున్నాయి. పెళ్లిళ్ళకి వెళ్తాము, ఫంక్షన్స్ కి వెళ్తాము, బయట ఫుడ్ తింటాము, ఇంట్లో తినే వాటిల్లోనే ఎన్ని కెమికల్స్ తగులుతున్నాయి తెలియదు. మనం వాడే డే టు డే ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, వాడే ఆఖరికి పాలు కానీ, పెరుగు కానీ, కూరగాయల్లో కానీ అన్నిట్లో కెమికల్స్ కలుస్తున్నాయి మనకి. ఎక్కడని స్క్రీనింగ్ చేస్తాం, ఎక్కడని ఆపుతాం మనం తెలియదు కదా. సో అందుకని ఎవ్రీ 3 మంత్స్ కి థైరాయిడ్ చెక్ చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ డోస్ వాడితే థైరాయిడ్ అసలు ప్రాబ్లమే కాదు. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనకి అన్ని తేడా. దీనివల్ల ఏంటంటే మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్, చిరాకులు ఎక్కువ కావచ్చు, గొడవలు ఎక్కువ కావచ్చు, డైవర్స్ దాకా వెళ్లే సందర్భాలు ఉంటాయి. ఒక జబ్బు వల్ల, థైరాయిడ్ వల్ల అక్కడ దాకా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, రాళ్ళు ఏర్పడతాయి. ఈ కాల్షియం లెవెల్స్ లో తేడాలు వచ్చినా రాళ్ళు ఏర్పడతాయి. హైపర్ పారాథైరాయిడిజం అని ఇంకోటి ఉంది, దాంట్లో కూడా థైరాయిడ్ లెవెల్స్ లో తేడాలు వస్తే పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, రీనల్ స్టోన్స్, గాల్ స్టోన్స్, ఇది పైకేమో అంత కనిపించదు, లోపల అన్ని సైలెంట్ కిల్లర్ లాగా, చాప కింద నీరు లాగా అన్ని భాగాల్ని అఫెక్ట్ చేస్తుంది. సో మాత్ర అయితే కరెక్ట్ గా వాడుకోవాలి, కరెక్ట్ గా డాక్టర్ ని కలవాలి, టెస్టులు పీరియాడికల్ గా చేసుకోవాలి. ప్రతిసారి అన్ని టెస్టులు ఏ డాక్టర్ చేయరమ్మా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి లోనా హైనా, ఇది ఆటోఇమ్యూనా కాదా, ఇది ఒకవేళ వాపు ఉంటే మంచి వాప, చెడ్డ వాప, ఇది మందులతో తగ్గేదా, ఫ్యూచర్ లో వీళ్ళకి ఏదైనా క్యాన్సర్ గా పరిగణించేదా, అట్లా డిఫరెన్స్ చూసుకొని దాన్ని బట్టి డోసులు రాస్తాం. కొంతమంది ఏంది టెస్ట్లు ఇన్ అవుతాయా అన్న అంటే ఫస్ట్ టైం అది చూసుకుంటే మాకు కూడా క్లారిటీ, మీకు పేషెంట్ కైనా మీకు చెప్పేదానికి మాకు కూడా అర్థమవుతుంది. సో ఇది దీన్ని వదిలేయచ్చు వదిలేయకూడదు అంటే గాయటర్స్ లో. అదే పిల్లల్లో అయితే పెరిగేటప్పుడు తేడాలు వస్తుంటాయి బాగా. సో వాళ్ళ గ్రోత్ స్పర్ట్ స్టార్ట్ అయినప్పుడు లెవెల్స్ లో చాలా తేడా వస్తుంది. చాలా మంది పేరెంట్స్ అప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఒబిసిటీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ లో అయితే ఒబీసీ ఉన్నందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, పీసీఓడీలు రావడం ఆడపిల్లలకైతే, ఆ 9 ఇయర్స్ 10 ఇయర్స్ లోనే కరెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రావు, రాకుండా ఉంటాయి. సో అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు పెరిగే ఏజ్ లో ఉండే పిల్లల్ని మాత్రం చాలా రెగ్యులర్ చెకప్ చేయించండి. 18 ఇయర్స్ దాటాక వాళ్ళ గ్రోత్ స్టాప్ అయిపోతాయి కాబట్టి ఇయర్లీ వన్స్ చెక్ చేయించవచ్చు.
బాడీ వెయిట్ మాత్రం కన్సిస్టెంట్ గా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాళ్ళ హైట్ కి మించి పెరగకుండా ఉండాలి. ఆ వెయిట్ అడ్జస్ట్ చేసుకుంటే థైరాయిడ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. ప్రెగ్నెన్సీ రావాలన్నా ప్రెగ్నెన్సీ నిలవాలన్నా కూడా థైరాయిడ్ లెవెల్స్ మాత్రం కంట్రోల్ లో పెట్టుకోవాలి. హై అయినా లో అయినా హైపర్ థైరాయిడ్ వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ముందు థైరాయిడ్ కంట్రోల్ చేశాకే ప్రెగ్నెన్సీ, ఎందుకంటే ప్రెగ్నెన్సీ హైపర్ మెటబాలిజం, మెటబాలిజమ్స్ అన్ని స్పీడ్ ఆల్రెడీ హైపర్ థైరాయిడ్ అంటే ఇంకా ఎక్కువ అగ్ని కార్జ్యం తోడైనట్టు అవుతుంది. సో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హైపర్ థైరాయిడ్ వాళ్ళు మాత్రం ఇది కంట్రోల్ చేసుకున్నాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అలాగే మ్యామ్, ఇంకా ఫైనల్ గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో కూడా మా వ్యూవర్స్ కి తెలియజేయండి. చాలా మంది ఉప్పు విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ లో అంతా ఈ సాల్ట్ పింక్ సాల్ట్ చెప్తున్నారు, అది మాత్రం వద్దండి. అది సిన్సియర్ గా చెప్తున్నాను, పింక్ సాల్ట్ వాడడం వల్ల థైరాయిడ్ ని కొని తెచ్చుకున్నట్టు మీరు ప్రాబ్లం. దాంట్లో ఐడిన్ అనేది జీరో, అది రాతి ఉప్పు అంటాం, సైంధవ లవణం అంటాం. మీరు మామూలు వాడే రాతి ఉప్పు అంటే ఇది రాళ్ల ఉప్పు, అంటే సీ నుంచి తయారైన ఉప్పు వాడండి, వీధుల్లో అమ్మేది. ప్లస్ ఐడిన్ ఉండే ఉప్పు వాడండి. ఈ రెండు ఉప్పులు ఏదైనా వాడచ్చు. హైపర్ థైరాయిడ్ వాళ్ళకి మాత్రం ఎక్కువగా కల్లుప్పు వాడండి. వాళ్ళకి ఆల్రెడీ ఐడిన్ ఎక్కువయ్యి బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు మీరు అన్నిట్లో కనుక ఐడిన్ ఉండే ఉప్పు వాడితే వాళ్ళ థైరాయిడ్ కంట్రోల్ రాదు. అదొక్కటి. అంటే బయట ఫుడ్ తినే వాళ్ళకి మనం ఏం చేయలేము, వాళ్ళు ఉప్పు వాడతారు. ఇంట్లో తినే వాళ్ళకి మాత్రం హైపర్ థైరాయిడ్ వాళ్ళు మాత్రం కల్లుప్పు ఎక్కువ వాడాలి. ఈ లో థైరాయిడ్ వాళ్ళు కల్లుప్పు, ఈ ఐడిన్ ఉండే ఉప్పు రెండు వాడచ్చు. ఈ ఇది మాత్రం వద్దండి, పింక్ సాల్ట్ మాత్రం వద్దు. ఈ గైటోజెనిక్ అంటాం కొన్ని కూరగాయలు, అవి అవాయిడ్ చేస్తే మంచిది. యుఎస్ లో అట్లా ఉండే వాళ్ళు బ్రక్కోలీ ఇలాంటివి వాడకూడదు. బ్రక్కోలీ వాడితే కూడా మెడ వాస్తుంది. తర్వాత ఈ ఐడెడ్ సాల్ట్ ఎక్కువ వాడినా కూడా కొంతమందికి వాస్తుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, ఇవన్నీ అందరికి తెలిసినవే. ప్లస్ ఈ సీ ఫుడ్స్ వద్దు. డ్రై ఫిష్ వద్దు. ఎండు చేపలు, రొయ్యలు, రొయ్యల్లో కూడా మంచి నీటివైనా కొంచెం గుంటల్లో ఉండేవి అట్లాంటివి చెప్పలేము. ఫిష్ మాత్రం సముద్రానివి కంటే చెరువుల్లోవి నదుల్లోవి వాటి పాటికి అవి సహజంగా పెరిగినవి తినడం మంచిది. తర్వాత ఈ జంక్ ఫుడ్ తగ్గించుకోండి. ఎవరికైనా చెప్పే మాట అది, జంక్ ఫుడ్ తగ్గించుకోండి. వాటిల్లో ఎన్ని కెమికల్స్ తగులుతున్నాయో తెలియదు. ఈ మెక్డొనాల్డ్ గానీ, మెక్డి గానీ, ఈ కేఎఫ్సి గానీ, వీటన్నిటిలో కూడా ఈ బేకరీ ఐటమ్స్ కానీ ఇవి జనరల్ గా చెప్పేది అందరికి అవి అవాయిడ్ చేయమని. షుగర్ ని తెచ్చుకున్నట్టు థైరాయిడ్ గా కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ సో థైరాయిడ్ గురించి మా వ్యూవర్స్ కి చక్కగా అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు వేద హాస్పిటల్స్ నియర్ సండే మార్కెట్, సాయిబాబా టెంపుల్ లైన్, నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.